అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ లో కొత్త కొత్త కానూన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని కువైట్ గవర్నమెంట్ కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. ఆ అప్డేట్స్ ఏమిటనేది ఈ వీడియోలో మనం క్లారిటీకి తెలుసుకుందాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చి, ఇకపై ఎవరైనా కువైట్ నుంచి ఇంటికి వెళ్లారంటే 4 నెలల లోపల తిరిగి మళ్ళీ కువైట్ కి వచ్చేసేయాలి. ఇది కొత్తగా వచ్చిన కానూన్ కువైట్ లో. ఇది ఓన్లీ ఖాదీం వీసా పైన పనిచేసే వాళ్ళకు మాత్రమే. ఖాదీం వీసా అంటే ఆర్టికల్ 20 నెంబర్ వీసా, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. సూన్ వీసా వాళ్ళకైతే కాదు. 18 నెంబర్ వీసా పైన పనిచేసుకునే వాళ్ళకైతే కాదు. ఆర్టికల్ 20 నెంబర్ ఖాదీం వీసా పైన పనిచేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కువైట్ గవర్నమెంట్. ఇక నుండి ఎవరైనా సరే సాపర వెళ్లారంటే ఖచ్చితంగా 120 రోజుల లోపల తిరిగి మళ్ళీ మనం కువైట్ కు వచ్చేసేయాలి. ఒకవేళ మీరు 4 నెలల కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటే కువైట్ ఇంటీరియర్ అంటే కువైట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పర్మిషన్ లెటర్ అనేది తీసుకొచ్చుకోవాలి. అది మనకు ఎవరైతే అకామ కొట్టింటాడో మన కట్టుల జవదాత్కి వెళ్లి పేపర్ అనేది తీసుకొస్తే మనము 2 నెలలు ఇంకా కావాలంటే ఎగస్ట్రా ఉండి రావచ్చు. నార్మల్ గా అయితే 4 నెలల లోపలే మనం తిరిగి కువైట్ కి అయితే చేరుకోవాలి. ఇది కొత్తగా తీసుకొచ్చిన కానూన్ కువైట్ గవర్నమెంట్. ఇక నుండి 6 నెలల మాట మర్చిపోండి. ఖాదీం వీసా పైన ఉన్న వాళ్ళందరూ కూడా సాపర వెళ్లారంటే ఖచ్చితంగా 4 నెలలకు తిరిగి కువైట్ కి వచ్చేసేయాలి. ఇది సూన్ వీసా వాళ్ళకైతే కాదు, ఓన్లీ ఖాదీం వీసా వాళ్ళకు మాత్రమే. సూన్ వీసా వాళ్ళకు యథాప్రకారం 6 నెలలు ఉండొచ్చు ఇంటికి వెళ్ళినా గానీ, 6 నెలల లోపల ఎప్పుడైనా రావచ్చు సూన్ వీసా వాళ్ళు. ఇంకా రెండో పాయింట్ వచ్చి, ఇకపై అకామ మనం రిన్యూవల్ చేసుకోవాలనుకుంటే 5 సంవత్సరాల వరకు మనం అకామాను కొట్టుకునే వెసులుబాటు కూడా కువైట్ గవర్నమెంట్ కల్పించింది. ఇది కూడా ఓన్లీ 20 నెంబర్ ఖాదీం వీసా వాళ్ళకు మాత్రమే. అకామాను మనము 5 సంవత్సరాల వరకు రెన్యూల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల వరకే ఉండింది, ఇకపై దాన్ని 5 సంవత్సరాలకు పెంచడం అయితే జరిగింది. మనం కావాలనుకుంటే డబ్బులు ఎక్కువ ఇచ్చి మన అకామాను 5 సంవత్సరాలు కూడా కొట్టించుకోవచ్చు. బయట పనులు చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళకు మన స్పాన్సర్ బట్టించి మన కపిలు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మనకు అకామ అయితే కొట్టచ్చు. సంవత్సరం అయినా కొట్టచ్చు, 2 సంవత్సరాలైనా కొట్టచ్చు, 3 సంవత్సరాలైనా కొట్టచ్చు, 5 సంవత్సరాలైనా గానీ మనకు అకామ అయితే కొట్టచ్చు. ఆ విధంగా కొత్తగా కానూన్ అయితే తీసుకొచ్చింది కువైట్ గవర్నమెంట్. ఇంకా మూడో పాయింట్ వచ్చి, విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు 3 నెలల కంటే మించి కువైట్ లో ఉండకూడదు. 90 రోజుల కంటే మించి ఒక రోజు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకు జరిమానా విధిస్తారు. 10,000 దినార్లు జరిమానా విధిస్తారు, లేదంటే 1 సంవత్సరం జైలు శిక్షణ విధిస్తారు. ఇది కొత్తగా తీసుకొచ్చిన రూల్. వాళ్ళకు ఇంకో కేసులుబాటు కూడా కల్పిస్తుంది కువైట్ గవర్నమెంట్. విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఇక్కడకు వచ్చిన తర్వాత దాన్ని వర్క్ వీసాలోకి మార్చుకొని ఇక్కడే మనం అకామ కొట్టించుకొని జాబ్ చేసుకోవచ్చు అనే ఒక న్యూస్ కూడా వచ్చింది బయటికి. అది నిజమా కాదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. దాని గురించి క్లారిటీ వచ్చినాక నేను కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా. అది ఆ ఎసులుబాటు కన్నా కల్పించారంటే చాలా చాలా మంచిది. ఇలాంటి రూల్ దుబాయ్ లో ఉంది. దుబాయ్కి ఎవరైనా విజిట్ వీసా పైన వెళ్లి మన వీసాను వర్క్ వీసాలకు మార్చుకొని మనం జాబ్ చేసుకోవచ్చు. ఆ విధంగా దుబాయ్ లో అయితే ఉంది కానూను. ఇప్పుడు కువైట్ లో కూడా అలాంటి కానూన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా తీసుకురావచ్చు 90%. ఒకవేళ అలాంటి కానూన్ వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ నేను వీడియో చేసి మీకు తెలియజేస్తాను. అలాంటి ఆప్షన్ పెట్టారంటే చాలా చాలా మంచిది. మన విజిట్ వీసా పైన కువైట్కి వచ్చేసి 3 నెలల లోపల మనం జాబ్ ఎత్తుక్కొని మన వీసాను ఆటోమేటిక్ గా వర్క్ వీసాలోకి మార్చుకొని మనం ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం వచ్చేది నిజంగా చాలా చాలా బెస్ట్ ఆప్షన్, చాలా చాలా మంచి విషయం. ఇది తీసుకొస్తారేమో కువైట్ గవర్నమెంట్, చూద్దాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరైతే కువైట్ లో వీసాలు తీస్తున్నారో, డబ్బులు తీసుకొని అకామాలు కొడుతున్నారో, డబ్బులు తీసుకొని కొత్త వీసాలు తీస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని కువైట్ గవర్నమెంట్ తెలియజేసింది. వాళ్లకు దేశ బహిష్కరణ గానీ, లేదంటే ఫైన్ విధించడం గానీ, లేదంటే జైలు శిక్ష విధించడం గానీ, ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటామని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేసింది. ఇక పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా సోషల్ మీడియాలో వీసాల గురించి అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే సూన్ వీసా ఎంత డబ్బులు అవుతాయి, ఖాదీం వీసా ఎంత డబ్బులు అవుతాయి అనేటివి మనం సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ చేయకూడదు. కావాలంటే పర్సనల్ గా మనం ఏదైనా మాట్లాడుకోవాలి కానీ డిస్కషన్ చేసామనుకోండి వీడియోస్ లో మనకు కూడా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు అడుగుతూ ఉంటారు డౌట్లన్నీ. అలాంటి డౌట్లు నన్ను అడగకండి. ఈ వీడియోస్ ను ఒకవేళ కువైట్ గవర్నమెంట్ చూసింది అనుకోండి, ఖచ్చితంగా మన పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మనమేమి అలాంటి బిజినెస్ చెయ్యము, చేయకపోయినా కూడా మీరు ఎందుకు చెప్పారు న్యూస్ లో ఇలాంటి విషయాలన్నీ కూడా అని మన పైన కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. ఇలాంటివి అడగకండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కువైట్ కి రావాలన్నా, కువైట్ లో
విషయాల గురించి ఏదైనా మీకు డౌట్లు ఉంటే ఖచ్చితంగా అలాంటివి అడగండి, నేను రిప్లై ఇస్తా. మీరు నాతో పర్సనల్గా ఏదైనా మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, జీకేబీ తెలుగు బ్లాగ్స్ అని, ఇన్స్టాలో మీరు మెసేజ్ చేశారంటే మీకు అక్కడ నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ కోవిడ్ లో. ఈ రూల్స్ అన్ని ఖాదీం వీసా పైన పనిచేసే వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి, సూన్ వీసా పైన పనిచేసే వాళ్ళకి అయితే కాదు. ఆర్టికల్ 18 నెంబర్ వీసా అంటారు. ఇది ప్రైవేట్ సెక్టార్ వీసా, అంటే కంపెనీల్లో పనిచేసుకునే వాళ్ళు, షాపుల్లో పనిచేసుకునే వాళ్ళు, మాల్స్ లో పనిచేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ సూన్ వీసా అనేది ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే కాదు ఈ రూల్స్ అన్ని, ఓన్లీ ఖాదీం వీసా పైన పనిచేసే వాళ్ళకు మాత్రమే. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.